అరటిపండు కొబ్బరి ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటిపండు కొబ్బరి ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అరటిపళ్ళు 2 పచ్చి కొబ్బరి కొద్దిగా ఉప్మా రవ్వ 1 కప్పు బ్రౌన్ షుగర్ 1/2 కప్పు పెరుగు 1/2 కప్పు ఫ్రూట్ salt 1/2 టీస్పూన్ నెయ్యి 2 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు స్టార్ట్ చేద్దామా. ఓకేనండి. సో ముందుగా మనం అరటిపండు అలాగే కొబ్బరి పెరుగు ఈ మూడు కలిపేసి పేస్ట్ లా పట్టేసుకుంటాం. ఓకే. मुखल कटेक सो इडली मिनपू इडली रव इंस्टेंट मन तैयार इंस्टेंट डिफरेंट स्वीट तिना तिपी मन को ट्राई चेस मन गुड फुड डी फ्राई का चक्कर సో అట్ పండ్లు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఉంటాయి అవును. సో ఇప్పుడు పండుగల సీజన్ నడుస్తుంది మనకి అవును. సో కొబ్బరి కూడా ఉంటుంది కదా ఉంటుంది అకామం చేసుకోవచ్చు మనం దీంట్లోనే పచ్చి కొబ్బరి తురుమని పెరుగు ఓకే. సో ఇది ఫ్రెష్ అయితే మనకు బాగుంటుంది పెరుగు పులుకున్నా ఉండాలి స్వీట్ చేస్తున్నాం కాబట్టి సో వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఓకే సో రెడీ అయిపోయింది. ఒక మిక్సింగ్ బౌల్ లో రవ్వ ఓకే ఉప్మా రవ్వ కదా అది అవునండి అరటిపండు మనకు ఎంత మగ్గింది అనే దాన్ని బట్టి మన పంచదార అనేది ఎక్కువ తక్కువ చేసుకోవాలి. ఓకే ఓకే అరటిపండు స్వీట్ గా ఉంటే పంచదార కొంచెం తక్కువ తీసుకోవచ్చు. సో బ్రౌన్ షుగర్ కాచి చల్లార్చిన పాలండి. సో ఇందులో మనం మామూలు షుగర్ ఆర్ బెల్లం లాంటిది కూడా తీసుకోవచ్చు రాజు గారు వేసుకోవచ్చుండి. అలాగే మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న అరటిపండు కొబ్బరి మిశ్రమం సో పాలు కూడా పోసుకోవాలి మనం. సో ఇవి ఇడ్లీలా కాకుండా కొంచెం క్రిస్పీగా రావాలనుకుంటే గుంత పొంగడాల్లా కూడా మనం వేసేసుకోవచ్చు. ఓకే దోసలా వేస్తే వస్తుంది రాజు గారు వస్తుంది అంటే ప్యాన్ కేక్ లా చేసుకుంటే అదే బాగుంటుంది. సో ఇక్కడ ఇది కొంచెం వేడి పెట్టేసుకుందాం. ఇంకేం యాడ్ చేసుకోవచ్చు రాజు గారు అందులో మనం ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ బనానా ఉంది కాబట్టి ఇంకా వేరేగా అంటే యాలకుల పొడి ఎసెన్స్లు అలాంటివి ఏం అక్కర్లేదు. ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా మారిపోతుంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఇది వేసేసుకోవచ్చు. కావాలంటే పాలకు బదులుగా కొబ్బరి పాలు వేసుకోవచ్చు. ఓకే ఓకే సో ఇంకా వాటర్ అవసరం ఏముండదు. ఒకవేళ అవసరం అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని కాసేపు మనం అలా పక్కన పెట్టేస్తే ఆ రవ్వ అనేది కొంచెం నానాలండి. ఓకే అప్పుడు కావాలంటే ఇంకాస్త పాలు గాని పెరుగు గాని యాడ్ చేసుకోవాలి రాజు గారు. కట్టిగా అయితే మనం వేసుకునేటప్పుడు పాలు లేకపోతే కొంచెం వాటర్ అయినా పర్లేదు ఏదైనా ఒకటి కొంచెం ఆర్డర్ చేసి మనం అంటే ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా చేసేసుకోవాలి. సో కొంచెం స్పాంజీగా రావడానికి ఇక్కడ నేను ఫ్రూట్ సాల్ట్ వాడుతున్నాను. ఎందుకంటే మనం మామూలుగా చేసుకునే ఇడ్లీ ఓవర్ నైట్ మనకు ఫర్మెంట్ అవుతుంది ఎయిర్ గ్యాప్స్ బాగా వస్తాయి. సో ఇక్కడ ఆ ఛాన్స్ లేదు కాబట్టి కొంచెం ఫ్రూట్ సాల్ట్ వేసుకుంటే మనకు కొంచెం స్పాంజీగా మెత్త మెత్తగా వస్తుంది. ఓకే సో మనం పాన్ కేక్ లో చేసుకోవాలన్నా అది పొంగడాల్లో వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. కొంచెం వేసుకోవచ్చు. వేసుకునే ముందు మనం కొంచెం యాడ్ చేసుకోవాలి అప్పటికప్పుడే ఫ్రూట్ సాల్ట్ కానీ తినే సోడా అలాంటివి కూడా వేసుకో. తినే సోడా కూడా వేసుకుంటే ఒక 15-20 నిమిషాలు కొంచెం అలా పక్కన పెట్టేస్తాం. కొంచెం ఆ ఎయిర్ గ్యాప్ ఫామ్ చేస్తాం. బ్రష్ ఇస్తారా అలాగే ప్లేట్ మనం గ్రీజింగ్ చేసుకుందాం. ఫ్రూట్ సాల్ట్ వేస్తే మాత్రం వెంటనే వేసేసుకోవాలి. వెంటనే వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెం సరిపోతుందండి. ఓకే వేగానే కొంచెం మనకి ఇది వాల్యూమ్ కూడా కొంచెం పెరిగిపోతుంది. అవును. సో ఇప్పుడు దీంట్లో మనం ఫిల్లింగ్ చేసేసుకుందాం.
ఇడ్లీలు జనరల్ గా ఎంత టైం పడుతుందో అంత టైమే పడుతుంది మామూలు టైండి మిగతా పాస్తా అంతా కూడా ఇంకా మామూలు బెల్లం వేసుకున్నా లేకుంటే ఖర్జూరం పేస్ట్లా చేసి లేకపోతే సిరప్ వేసుకున్నా మనకు ఆ స్వీట్నింగ్ అనేది మారుతూ ఉంటుంది అవును సో మనం ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఆ బ్యాటర్ ఉంటుందా రాజుగారు లేదంటే నల్లగా ఏమైనా అవుతుందా బనానా వేయడం వల్ల సో అంటే ఆ పూటకి మనం దాన్ని ఫినిష్ చేసుకోవాలండి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్న తర్వాత బనానా వేసాం కాబట్టి అదే ఓకే ఓకే సో ప్లేట్ గార్నిష్ చేసేసుకుందాం సో కీరా అలాగే టమాటో తీసుకున్నామండి ఓకే సో ఫ్యాన్ షేప్ లో మనం స్లైసెస్ లా కట్ చేసి సో 5 కట్స్ ఇస్తున్నాను ఓకే అలాగే టొమాటో సో ఈ కోర్ అనేది కట్ చేస్తున్నానండి సో దట్ మనకి ఇలా నిలబడుతుంది చిన్న వి షేప్ ఇలా కట్ చేసి స్కిన్ పీల్ చేస్తాం ఇలా మనం బెండ్ చేసినప్పుడు మధ్యలో ఇచ్చిన కట్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఓకే సో ఇది 4 కార్నర్స్ లలో పెట్టుకుంటాం కాబట్టి 4 స్లైసెస్ మనకు అవసరం పడతాయి సో టమాటో కాకుండా మనకు యాపిల్ తో కూడా చేసుకోవచ్చు సేమ్ డిజైన్ ఓ సేమ్ ఇలా చేసుకోవచ్చా చేసుకోవచ్చు యాపిల్ మాత్రమే తొక్క మాత్రమే అలా తీయాలి ఆ తొక్క మాత్రమే అలా తీయాలి మనం ప్లేట్ ని బట్టి మనం క్వాంటిటీ చూసుకోవాలి అంటే స్క్వేర్ షేప్ తీసుకున్నాం కాబట్టి 4 కార్నర్స్ లలో వస్తుంది రౌండ్ తీసుకుంటే అప్పుడు మనకి సైజ్ ని బట్టి ఎన్ని పీసెస్ వస్తాయి మనకి మధ్యలో అనేది నంబర్ ఆఫ్ పీసెస్ అనేది అప్పుడు రెడీ చేసుకోవాలి సో ఇదిలా మనం ప్రెస్ చేసుకొని సో ఆ విధంగా కట్ చేసుకున్నాం కాబట్టి అలా ప్రెస్ చేస్తే ప్రెస్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా చేసి మధ్యలో టమాటో వచ్చేస్తుంది ఓకే ఓకే సో చిన్న చిన్న డిజైన్స్ తోనే మనం ఈజీగా ఇలా ప్లేట్ గార్నిష్ అనేది చేసుకోవచ్చు ఇలా వంట అయ్యే లోపు అలా గార్నిష్ చేసేస్తాం గార్నిష్ కూడా రెడీ అయిపోతుంది ఓకే సో ఇంకొంచెం వెయిట్ చేద్దామండి ఓకే రాజుగారు సో అది బాగా ఉడికితే అప్పుడు మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూద్దామండి బనానా స్మెల్ చాలా బాగా వస్తుంది కదా బాగుంది ఉడికిపోయాయి ఓకే చాలా బాగా వచ్చాయి Yes. ఈజీగా కూడా ఉంది వెంటనే ట్రై చేసి ఇస్తా రాజుగారు ఓకే బనానా స్మెల్ చాలా బాగా వస్తుంది చూడడానికి చట్నీ లేదండి అనిపిస్తుంది ఓకే అరటిపండు కొబ్బరి ఇడ్లీ అండి ఎస్ స్మెల్ బాగుంది చూస్తున్నారు కదండి అరటిపండు కొబ్బరి ఇడ్లీలు రెడీ అయిపోయాయి మరొకసారి వీటి తయారీ విధానం చూసేద్దాం అరటిపండు కొబ్బరి ఇడ్లీ తయారు చేసే విధానం మిక్సీ జార్లో అరటిపళ్ళు పచ్చి కొబ్బరి పెరుగు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్లో ఉప్మా రవ్వ బ్రౌన్ షుగర్ పాలు ముందుగా సిద్ధం చేసుకున్న అరటిపండు కొబ్బరి మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి దీనిలో ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి అంతే అరటిపండు కొబ్బరి ఇడ్లీ రెడీ